హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి స్వీట్ ఐటెం చూపించబోతున్నాను అదే స్వీట్ గవ్వలు వీటిని మనం నార్మల్గా బెల్లంతో అయినా సరే లేదా చక్కెరతో అయినా సరే చేసుకోవచ్చు ఆల్రెడీ బెల్లంతో చేసిన గవ్వల్ని హెల్తీ వేలో గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో నేను వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి సో ఈరోజు వీడియోలో చక్కెరతో మనము పాకంతో గవ్వలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ గవ్వని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ టూ కప్స్ మైదాని యూజ్ చేస్తున్నాను మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు సో అప్రాక్సిమేట్గా అర కేజీ తీసుకున్నాను అనమాట అదేవిధంగా ఒక టూ స్పూన్స్ బాంబే రవ్వను యాడ్ చేసుకోవాలి అంటే సిక్స్టీ గ్రామ్స్ దాకా పడుతుంది తర్వాత కొద్దిగా ఉప్పు అదేవిధంగా చిటికెడు వంట సోడాను యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కలిసే విధంగా మనము కలుపుకోవాలి ఇప్పుడు కాచిపెట్టుకున్న మనము నెయ్యిని వేసుకోవాలి వేడిగా ఉన్న నెయ్యిని వేసుకొని ఒకసారి అంతా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి అర కేజీ మైదా పిండికి నేను రెండు స్పూన్ల దాకా బాంబే రవ్వను యాడ్ చేశాను ఇప్పుడు ఈ నెయ్యి మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా మనము కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళను వేసుకుంటూ మనము పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారిగా ఎక్కువ వాటర్ వేయకండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మరీ జారుగా ఉండకూడదు ఈ విధంగా చపాతి ముద్దలాగా చేసుకొని కొద్దిగా నూనెని అప్లై చేసి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడు పిండి బాగా నాని కవ్వలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఒక ముప్పై నిమిషాల తర్వాత పిండిని మనము ఒకసారి ఒక నిమిషం పాటు బాగా ఇలా చేతులతో ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ఈ పిండిని డివైడ్ చేసుకోవాలి చూసారా గోళీ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని అంతా ఈ విధంగా బాల్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను గవ్వలు తయారు చేసుకోవడానికి గవ్వల పీటని యూజ్ చేస్తున్నాను గవ్వలు తయారు చేసుకునే పీట అనేది దొరుకుతుంది మార్కెట్లో లేదు గవ్వల పీట లేదు అనుకుంటే మనము వడలను దేవుకుంటాం కదా ఆ గరిటతో అయినా సరే గవ్వల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు సో ఈ వీడియోలో రెండు విధాలుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు చూసా చూడండి ముందుగా గవ్వలు గవ్వల పీటకి మనము ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గవ్వల్ని అనేది మనము ప్రెస్ చేయాలి ఈ విధంగా పిండి ముద్దను ప్రెస్ చేసినట్టయితే గవ్వ షేప్ అనేది వచ్చేస్తుంది ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా గవ్వ పీట మీద పిండి ముద్దను పెట్టి ఇలా బొటన్ వేలుతో ప్రెస్ చేసినట్టయితే గవ్వ షేప్ అనేది వచ్చి గవ్వలు రెడీ అవుతాయి చూసారుగా గవ్వ పీటని యూజ్ చేసుకొని మనము గవ్వల్ని ఎలా తయారు చేస్తామో అదేవిధంగా ఇప్పుడు గరిటకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని గరిటితో ఎలా తయారుతయ్యాలో చూపిస్తాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము గవ్వ షేప్ని ఈ గరిటతో తయారు చేసుకోవచ్చు పీట లేకపోయినా సరే ఈ గరిటె అందరిలో ఉంటుంది కదా సో ఈ గరిటెతో మనము గవ్వల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అదేవిధంగా మిగిలిన బౌల్స్ అన్నీ మనము గవ్వల్ షేప్లో రెడీ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం పిండినంతా నేను గవ్వల్ షేప్లో రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనము ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి సో చిన్న పిండిని వేసామంటే అది పైకి తేలాలి ఆ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేసామంటే పైన మాత్రం రంగు వచ్చేస్తుంది లోపల రంగు అనేది రాదు సో పిండి పిండిలాగే ఉంటుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే మనము వీటిని గవ్వల్ని అనేది ఫ్రై చేసుకోవాలి గవ్వలు ఆయిల్లోకి వేసిన తర్వాత వాటంతకే పైకి తేలుతాయి అప్పుడు మనం వీటిని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా మంచి కలర్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనము వీటన్నింటినీ తీసుకొని టిష్యూ పేపర్లు ఇంకొక బౌల్లో వేసుకుందాం అదేవిధంగా మిగిలిన గవ్వలన్నింటినీ మనము మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా గవ్వలు వేయంగానే మనము అవి పైకి తేలిన తర్వాత వాటిని స్పూన్ సహాయంతో కానీ గరిటత సహాయంతో కానీ కలుపుకోవాలి లేదు పిండి ఆయిల్లో వేసిన వెంటనే మనం కలిపామంటే షేప్ అనేది గవ్వల షేప్ అనేది చెడిపోతుంది సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా చక్కగా ఫ్రై అయ్యాయి ఈ విధంగా గవ్వలన్నింటిని మనము రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బాండ్లీ పెట్టుకొని అందులో నేను ఒక కప్పు చక్కెరని వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర మునిగేంత వరకు మనము వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చక్కెర పాకం అనేది రెడీ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చక్కెరపాకాన్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ కానీ లేదా బౌల్ కానీ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి వా వాటర్ వేసుకొని ఈ విధంగా మనం పాకం ఇందులో వేసామంటే చూడండి కరిగిపోయింది సో పాకం ఇంకా రెడీ కాలేదు ఇంకా సేపు మనము మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పాకంని రెడీ చేసుకుందాం ఇప్పుడు చూడండి పాకం అనేది లాగా ఫామ్ అవుతుంది నేను క్లియర్గా చూపిస్తాను చూసారా ఈ స్టేజ్ అనేది గవ్వలో వేయడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా బాల్ లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ అంటే యాలకుల పొడిని వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు ఇంట్రెస్ట్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని వెంటనే ఇమీడియట్గా మనము వీటిని బాగా ఈ పాకంలో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మొత్తం ఈ పాకమంతా ఈ గవ్వలకి పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు వెంటనే వీటిని ఇంకొక ప్లేట్లోకి మనము వేసేసుకోవాలి లేదంటే బాండ్లు వేడిగా ఉంటుంది కాబట్టి గవ్వలు అనేది మెత్తబడిపోతాయి ఈ విధంగా ఇంకొక ప్లేట్లో ఒక ఇరవై నిమిషాల పాటు పెట్టుకున్నామంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే గవ్వలు అనేవి రెడీ అయిపోతాయి వీటిని మనము ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే థర్టీ డేస్ పాటు అంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్